హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లీగల్లీ రొమాన్స్ పార్ట్ 4. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఐక్ బటన్లో వాటి లింక్స్ పెడతాను. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. వేకి అర్థమవుతుంది లక్కీయే ఆ సూప్ చేశాడు అని చెప్పి, కానీ వేకి ఇది అర్థం కాదు అసలు లక్కీ ఎందుకు అలా చేశాడని అండ్ ఇప్పుడు ఎందుకు చేశాడు అని చెప్పి అలానే వే ఇది ఆలోచిస్తుంది. లక్కీ తనకి తెలియకుండా ఇంకా ఎన్ని చేశాడని అలానే ఇది కూడా థింక్ చేస్తుంది. లక్కీ జిమ్ ద్వారా రిజెక్ట్ అవడంతో సాడ్గా ఉన్నాడు కదా, ఇప్పుడు అలా నాకు క్లోజ్ అవడానికి ట్రై చేస్తున్నాడా అని చెప్పి తర్వాత వే నాన్న అరుస్తూ ఉంటాడు తనకి షేవింగ్ చేయాలని, ఆయనకి ఫేస్ బాగాలేదని, అలానే ఆయనకి చిరాకుగా ఉంది అని చెప్పి, కానీ వే ఒప్పుకోదు. అప్పుడు లక్కీ వేని పక్కకి తీసుకొని వెళ్తాడు అండ్ అక్కడ వేకి వే హ్యాండ్ పట్టుకొని ఎలా షేవ్ చేయాలి అని చెప్పి నేర్పిస్తూ ఉంటాడు. కానీ వే లక్కీ చేసేది చూసి అండ్ ఇందాక మ్యాటర్ ఆలోచించి చాలా నర్వస్ అవుతూ ఉంటుంది. అది లక్కీ నోటీస్ చేస్తాడు అండ్ ఇంకా లక్కీకి అర్థమవుతుంది ఆ మ్యాటర్ వేకి తెలిసింది అని చెప్పి ఇంకా లక్కీ ఆ మ్యాటర్లో వేని టీచ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళకి కామెడీగా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నర్స్ వచ్చి వాళ్ళ కాడ ఆ రేజర్ తీసుకుంటుంది అండ్ వాళ్ళతో మీ రొమాన్స్ ఇక్కడ కాదు, బయట చేసుకోపోండి అని చెప్పి అంటుంది. తర్వాత అభి అండ్ వే చాలా వరి అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ నాన్నకి బ్లడ్ క్యాన్సర్ కాబట్టి ఆయనకి చాలా బ్లడ్ డొనేషన్స్ కావాలి, కానీ ఎవరు ఇస్తారు అని చెప్పి వాళ్ళు వరి అవుతూ ఉంటారు. అప్పుడు వే పాస్ట్ని గుర్తు చేసుకుంటుంది, పాస్ట్లో సేమ్ ఇదే కండిషన్ కాబట్టి అందరూ వే నాన్న కోసం బ్లడ్ కార్డ్స్ ఇచ్చి ఉంటారు. మధు అయితే వేణిలో చేస్తున్న రీజన్తో వాడు బ్లడ్ ఇచ్చి ఉంటాడు, అలానే లీషియన్ జిన్ కూడా ఇచ్చి ఉంటారు. ఆ టైం జిన్ అభి లవర్ కాబట్టి తను చాలా బ్లడ్ కార్డ్స్ ఇచ్చి ఉంటుంది. ఇదంతా వే గుర్తు చేసుకుంటుంది. అప్పుడే మధు వచ్చి వాడు బ్లడ్ కార్డ్ ఇస్తాడు. వే అది చూసి చాలా షాక్ అవుతుంది ఎందుకంటే మధు పాస్ట్లో వే లవర్ కాబట్టి అలా చేశాడు. సో ఇప్పుడు ఎందుకు అలా చేశాడు అని చెప్పి వేకి అర్థం కాదు. సో అలా వే వాడి హెల్ప్ రిటర్న్ చేయాలి అని చెప్పి వెంటనే వాడిని మార్కెట్కి తీసుకొని వెళ్ళి ఒక కోడ్ని కొని ఇస్తుంది. దీన్ని తిను, నీ బాడీకి బ్లడ్ పడుతుంది అని చెప్పి అని అంటుంది. అప్పుడు మధు అది చూడ్డానికి సిల్లీగా ఉన్నా వే ఇచ్చింది అని చెప్పి తీసుకుంటాడు. తర్వాత నుంచి మధు దాన్ని వాడి పెట్ లాగా పెట్టుకుంటాడు దాన్ని తినకుండా అండ్ ఎంతో లవ్తో దాన్ని సాకాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ దాని సౌండ్స్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి కోపం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు బలవంతంగా మధుని పట్టేసుకొని ఆ కోడ్ని ఏం చేయాలో అది చేయను తీసుకొని వెళ్తారు. ఇటుపక్క లీషి ఈసారి చాలా బ్లడ్ కార్డ్స్ వేకి ఇస్తుంది, అలానే లీషి ఏమీ తన కడుపులో దాచుకోలేదు. అలా వేతో ఇదంతా లక్కీ ఇచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ది అండ్ వాళ్ళ పేరెంట్స్ కొలీగ్స్ది కూడా, ఇది వాడు సీక్రెట్గా ఉంచు అని చెప్పాడు, కానీ నా నోరు ఆగలేదు అని అంటుంది. తర్వాత వే హాస్పిటల్కి వెళ్తూ ఆలోచిస్తుంది, ఈ టైం లీషి ఎన్ని కార్డ్స్ ఇచ్చిందో పాస్ట్లో జిన్ అన్ని కార్డ్స్ ఇచ్చి ఉంటుంది. అలా వేకి అర్థమవుతుంది అప్పుడు ఇప్పుడు లక్కీ అలా చేశాడు అని చెప్పి, కానీ పాస్ట్లో అది జిన్ కాబట్టి అది సీక్రెట్గా ఉంచి ఉంటుంది. తర్వాత వే వాళ్ళ నాన్న రూమ్కి వెళ్తుంది, ఆయనకి ఇప్పుడు కీమోథెరపీ చేయాలి కాబట్టి సో ఆయనకి జుట్టు ఊడిపోతుంది అని ఆయన చాలా సాడ్గా ఉంటాడు. అది లక్కీ చూసి చాలా విక్స్ తెస్తాడు, అవి వాళ్ళు పెట్టుకొని ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆయనకి ఈ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది అని చెప్పి. లక్కీ వేని చూసి తనకు కూడా విక్ పెడుతూ ఉంటాడు కానీ వే ఒప్పుకోదు. అలా వాళ్ళు ఫన్నీగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత అందరూ అంకుల్ని ఆపరేషన్ రూమ్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది డాక్టర్స్ అందరూ చూసి, మనం పేషెంట్స్ని హాస్పిటల్ని ఇల్లు అనుకోండి అంటే వీళ్ళు దీన్ని సినిమా హాలే అనుకుంటున్నారు అని చెప్పి ఫీల్ అవుతారు. లక్కీ మామ అయితే లక్కీని అలా చూసి, నా మనవడు దారిలోనే ఉన్నట్టున్నాడు అని చెప్పి హ్యాపీ అవుతుంది. తర్వాత వే ఒంటరిగా అండ్ సాడ్గా ఉంటుంది. అది లక్కీ చూసి తన్ని వచ్చి కన్సోల్ చేస్తాడు అండ్ తనకి తోడుగా ఉంటాడు. తర్వాత మధు వే తనకి కోడి ఇచ్చింది అని చెప్పి వాడే స్వయంగా పట్టుకున్న టర్టల్స్ని వేనానికి పంపుతాడు, అలానే వాడు పట్టుకున్న పిక్స్ని వేకి పంపుతాడు. అది వే చూసి స్మైల్ చేస్తుంది. అలా వే అండ్ మధు కాసేపు ఫన్నీగా చాట్ చేసుకుంటారు. మధు ఫ్రెండ్ అది చూసి, ఇక్కడ కూడా స్టార్ట్ అయిందయ్యా ప్రేమ జంట అని అంటాడు. దానికి మధు జంట ఏంట్రా జంట అని చెప్పి వాడిని నెట్టేస్తాడు. ఇటుపక్క వే డాడ్ అండ్ మామ్ కలిసి ఉంటారు. ఆయన ఐ లవ్ యూ అని చెప్పి ఆమెను గిచ్చుతాడు, అంటే ఐ లవ్ యూ అనే ఓర్డ్ బదులుగా ఆమెను గిచ్చి చూపిస్తాడు. అప్పుడే అక్కడికి లక్కీ అండ్ వే వస్తారు. వే అది చూసి, నానా నాకు కూడా మీ ప్రేమ కావాలి అని చెప్పి నన్ను గిచ్చండి అని అంటుంది. దానికైనా లక్కీ చేత గిచ్చి పించుకోలే అని అంటాడు. దానికి వే, అలా కాదు మేము కేవలం ఫ్రెండ్సే అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ లక్కీ ఇదే ఛాన్స్ అనుకొని వేని చాలాసార్లు గిచ్చేస్తాడు.
తర్వాత వేణానికి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఇంకా ఆయన రెస్ట్ తీసుకొని కోలుకోవాలి. దాన్ని చూసి ఫ్యామిలీ అంతా హ్యాపీ అవుతారు. ఇటు పక్క మధు చూస్తాడు లక్కీ ఎవరో ఒక అతనితో వెళ్ళడం, అది కూడా చాలా రిక్వెస్ట్ చేసి. అప్పుడు మధుకి అసలు ఏమీ అర్థం కాదు. తర్వాత మధు చూస్తాడు లక్కీ ఎలక్ట్రిక్ వస్తువులు తేవడం. ఇంకా మధుకి అర్థమవుతుంది లక్కీ వేతో ఏదో ప్లాన్ చేశాడు అని చెప్పి. ఇంకా మధు లక్కీ కన్నా ముందే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. నైట్ అప్పుడు వే హాస్పిటల్కి వెళుతూ ఉంటుంది. అప్పుడు సడన్గా అక్కడ ఫైర్ క్రాకర్స్ పెరుగుతాయి, అలానే చాలా లైట్స్ వస్తాయి. అప్పుడే వేకి గుర్తు వస్తుంది పాస్ట్లో మధు సేమ్ ఇలానే ప్రపోజ్ చేసి ఉంటాడు. దానికి వే చాలా హ్యాపీ అయ్యి ఒప్పేసుకొని ఉంటుంది. ఇప్పుడు కూడా మధు అలానే చేస్తాడు, అలానే వే కూడా ఇమోషనల్ అవుతుంది. కానీ ఈసారి తన డెసిషన్ వేరు. ఇటు పక్క లక్కీ కూడా వేకి ప్రపోజ్ చేయను, ఒక ఎల్ఈడి స్క్రీన్ని రెడీ చేసి వే కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే వాడు సోషల్ మీడియాలో చూస్తాడు మధు వేకి ప్రపోజ్ చేశాడు అని. ఇంకా లక్కీ చాలా సాడ్ అవుతాడు. ఇటు పక్క వే అక్కడున్న వాళ్ళందరినీ పంపించేస్తుంది, వాళ్ళు తన్ని ఒప్పుకో ఒప్పుకో అని చెప్పి అంటున్నారు అని చెప్పి. తర్వాత వే మధుని ఒంటరిగా ఉన్నప్పుడు రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు మధు రీజన్ అడుగుతాడు. ఇంకా వే ఎమోషనల్ అయ్యి నువ్వు నమ్ముతావని అనుకుంటున్నాను, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, అప్పుడు నేను నిన్ను లవ్ చేశాను, నా లైఫ్ మొత్తం నీ కోసం త్యాగం చేశాను, కానీ నువ్వు సెల్ఫిష్ అయ్యి అండ్ మనీ గ్రీడ్ అయ్యి నన్ను మోసం చేశావు అని అంటుంది. ఒకవేళ ఇది కానీ నమ్మకుంటే ఇలా అనుకో, సేమ్ ఇలాంటి ఇంకో ఓల్డ్ ఉంది, దాంట్లో నాలాంటి వే నీలాంటి మధుని లవ్ చేసింది, కానీ వాడు ఫ్యూచర్లో తన్ని హర్ట్ చేసి సెల్ఫిష్ అయ్యాడు అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ ఎమోషనల్ అవుతారు. తర్వాత వే హాస్పిటల్కి వెళుతూ ఉంటుంది. దారిలో స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆన్ అయ్యి ఉంటాయి. వే ఇదంతా పాస్ట్లో జరిగింది అని చెప్పి గుర్తు చేసుకుంటుంది. కానీ ఈసారి వే లక్కీ అక్కడి నుంచి వెళ్ళడం చూస్తుంది, అలానే లక్కీ తన కోసం ప్రపోజ్ చేయడానికి చేసిన స్క్రీన్ని కూడా చూస్తుంది. అప్పుడే దానికి అర్థమవుతుంది పాస్ట్లో కూడా లక్కీ వేకి అప్పుడు ప్రపోజ్ చేయాలి అని ఉన్నాడు అని చెప్పి. పాస్ట్లో వే మధుని యాక్సెప్ట్ చేసి ఆ దారిలో లేట్గా వచ్చి ఉంటుంది, అందుకే తను ఆ వేమే చూసి ఉండదు. ఇప్పుడు వే ఇదంతా అర్థం చేసుకొని చాలా షాక్ అవుతుంది లక్కీ తన్ని లవ్ చేస్తున్నాడు అని తెలిసి. అలానే తనకి అర్థం కాదు ఇంకా ఎన్ని ఉన్నాయి తనకి తెలియనివి అని చెప్పి. ఇటు పక్క లక్కీ అని మధు సాడ్గా ఒకరికొకరు ఎదురు పడతారు. ఫస్ట్ లక్కీకి ఏమీ అర్థం కాదు. అప్పుడే లక్కీ సోషల్ మీడియాలో చూసి తెలుసుకుంటాడు వే మధుని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి. ఇంకా లక్కీ చాలా హ్యాపీ అవుతాడు. ఇటు పక్క వే హాస్పిటల్లో లక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వే నాన్న లక్కీ ఏడి, అయినా వాడు చాలా మంచివాడు, వాడిని లవ్ చేయొచ్చు కదా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా వే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అప్పుడే లక్కీ అక్కడికి వస్తాడు. ఇంకా వే నిద్రపోతున్నట్టు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు లక్కీ తనకి చాలా క్లోజ్గా వస్తాడు అండ్ తను నిద్రపోతుంది అని చూసి తనకి తన కోట్ కప్పేసి వెళ్తాడు. ఇదంతా వే నాన్న చూసి హ్యాపీ అవుతాడు లక్కీ చాలా కేరింగ్ అని చెప్పి. నెక్స్ట్ డే లీషీ అండ్ ట్యాంక్ షటిల్ ఆడుతూ ఉంటారు. లీషీకి షటిల్ బాగా వచ్చు, కానీ ట్యాంక్ ముందు అసలేమీ రాదు అన్నట్టు ఉంటుంది. ట్యాంక్ తనకి నేర్పిస్తాడు అని చెప్పి. అలా లీషీ అప్పుడప్పుడైనా బాగా ఆడుదామని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటుంది, కానీ ట్యాంగే అన్నీ కొడుతూ ఉంటాడు. లీషీ ఒక్కసారి ఫామ్లోకి వచ్చి ఆపకుండా ఆడుతూనే ఉంటుంది. అది చూసి ట్యాంక్ చాలా షాక్ అవుతాడు. అలానే లీషీ ఆడేటప్పుడు తనకి కాలు బెనుగుతుంది, కానీ ట్యాంగ్ లీషీ పెయిన్ కన్నా గేమ్కి ఎక్కువ చూపిస్తాడు. అది అభి చూసి ట్యాంగ్ని షెల్ఫీస్ అని చెప్పి లీషీని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. అప్పుడు ట్యాంగ్ అభితో గొడవ వేసుకుంటాడు. అలా వాళ్ళు షటిల్ మ్యాచ్ ఆడాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. అభి స్పోర్ట్స్ మ్యానే, కానీ షటిల్ ఇప్పటి వరకు ఆడి ఉండడు. అది ట్యాంగ్ అడ్వాంటేజ్గా తీసుకొని అభిని ఓడిస్తాడు. అలానే అభి ఆడుతూ ఆడుతూ కింద పడిపోతాడు. ట్యాంగ్ అది చూసి ట్రీట్మెంట్ చేయకుండా ఓటమి ఒప్పుకో అని అంటాడు. లీషీ అది చూసి భలే కోపం తెచ్చుకుంటుంది. అలా ట్యాంగ్తోను పెద్ద తోపు అనుకుంటున్నావా అని చెప్పి అభిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. అప్పుడు అభి ఎందుకు అలా చేసావు అని అంటాడు. దానికి లీషి నువ్వు నా ఫ్రెండువురా, నిన్ను బుల్లి చేస్తూ ఉంటే నేను ఎలా కామ్గా ఉండాలి చెప్పు అని అంటుంది. ఇటు పక్క వే లక్కీని ఇగ్నోర్ చేయను చాలా ట్రై చేస్తూ ఉంటుంది, కానీ లక్కీ తన వెనకాల వస్తూ తనతో కాంటాక్ట్ అవును చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వే లక్కీని చూస్తేనే కిలోమీటర్ దూరంలో పారిపోతూ ఉంటుంది. ఇదంతా వే ఫ్రెండ్స్ నోటీస్ చేస్తారు. అలా వాళ్ళు అసలు ఏమైంది అని చెప్పి తెలుసుకోవాలని డిసైడ్ అవుతారు. సో లీషీ లక్కీని కలుస్తుంది, అసలు మీకు ఏమైంది అని చెప్పి. ఇటు పక్క టీచర్ శాంగ్ చాలా వరి అవుతూ ఉంటాడు, ఎందుకంటే వే అండ్ లక్కీ చాలా మంచి టాపర్స్, కానీ కొన్ని రోజుల నుంచి వాళ్ళు విందగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. అలానే వాళ్ళ మార్క్స్ అండ్ పర్ఫార్మెన్స్ డౌన్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకొన్ని రోజుల్లో వాళ్ళకి కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో ఆయన మధుకి అండ్ ఇంకో సీనియర్ టీయాన్కి ఆర్డర్ ఇస్తాడు వాళ్ళు వాళ్ళని ప్రిపేర్ చేయాలి అని చెప్పి. వేకి కోచింగ్ ఇవ్వను మధు వస్తాడు. వే చాలా ఎంబరాస్ ఫీల్ అవుతూ ఉంటుంది తను మధుని ఎలా చూడాలి అని చెప్పి. అప్పుడు మధు తన ఫేస్కి ఒక మాస్క్ వేసుకొని వస్తాడు. ఇంకా వే అది చూసి నవ్వి హ్యాపీ అవుతుంది. అది లక్కీ చూసి చాలా జెలస్ అవుతాడు. ఇంకా వెంటనే వే కాడికి వెళ్ళి ఒక పేపర్ తన మీద విసిరేస్తాడు. వే అది ఛాలెంజ్ అనుకొని వాడి కాడికి వెళ్తుంది.
కానీ అది ఛాలెంజే కాదు, అసలు అది వేరు. అప్పుడు లక్కీని ఆన్సర్ ఏంటి అని అంటాడు. దానికివే, సరే నేను కూడా ఈ ఛాలెంజ్కి రెడీ, నిన్ను దీంట్లో ఖచ్చితంగా ఓడిస్తాను, చూస్తూ ఉండు, అలానే ఫ్యూచర్లో నీకన్నా నేను సక్సెస్ అవుతాను, చూసుకో అని అంటుంది. కానీ లక్కీకి అసలు ఏమీ అర్థం కాదు తను ఏం మాట్లాడుతుంది అని చెప్పి. నెక్స్ట్ డే ఫైనల్ డెబిట్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో లక్కీ వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తాడు. వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు, ఎందుకంటే లక్కీ ఇప్పటి వరకు వాళ్ళని దేనికి పిలిచి ఉండడు. సో లక్కీకి అది స్పెషల్ అని చెప్పి అర్థమవుతుంది. ఇటుపక్క వేకి లీషీ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే లీషీ అసలు ఎప్పుడు దేంట్లో పార్టిసిపేట్ చేసేది కాదు, కానీ ఇప్పుడు తను స్వయంగా ఆ డెబిట్ కాంపిటీషన్కి హోస్ట్గా వచ్చి ఉంటుంది. అసలుకి లక్కీ అండ్ లీషీ కలిసిపోయి ఒక ప్లాన్ వేసి ఉంటారు, అది ఏంటో అని చెప్పి మనకి ఇంకాసేపట్లో తెలుస్తుంది. తర్వాత వాళ్ళిద్దరి లీగల్ డెబిట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లీషీ తన ప్లాన్ ప్రకారంగా టాపిక్స్ చెప్తూ ఉంటుంది. దాంట్లో ఈ టాపిక్సే ఉంటాయి, లక్కీ అండ్ వేకి ఏదో ఒక రిలేషన్లో ఉన్నట్టు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ లాగా. దీంతో వే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అబీకి అర్థమవుతుంది వాళ్ళు ఇది చాలా సీరియస్గా తీసుకుంటారు అని చెప్పి. అలా వాడు జిన్తో ఇది కానీ ఎవరైనా చూస్తే వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళే అవ్వవు, ఎందుకంటే వీళ్ళు దాన్ని విన్నవడం కోసం ఎంత బరి తెగిస్తారో అని అంటాడు. ఇటుపక్క లక్కీ మామ్కి వే తన కోడలుగా భలే నచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి ఒక టాపిక్ వస్తుంది, లక్కీ అండ్ వే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి. కానీ లక్కీకి ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి, దాన్ని వే ఎలా సాల్వ్ చేస్తుందనేది కేస్. అప్పుడు వే పైకి లేచి, అసలు వీడు ఒక రిలేషన్లో ఉండడమే జోకు, మళ్ళీ వీడికి ఎఫ్ఐఆర్ కూడానా అని అంటుంది. అలా అన్ని రౌండ్స్ అయ్యి వాళ్ళకి టై అవుతుంది. ఇంకా ఫైనల్ రౌండ్గా ఒక టాపిక్ వస్తుంది, లాస్ట్ స్టూడెంట్స్కి పెళ్ళి సరిగ్గా అవ్వవు కదా, సో ఒకవేళ వే లక్కీని లవ్ చేస్తూ ఉంటే వాడు తన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వే ఎలా వాడి వెనకాల పడి వాడిని ఒప్పిస్తుందని చెప్పేదే టాపిక్. పాపం వేకి అది అసలు నచ్చదు. ఇంకా వే లక్కీకి లవ్వర్గా అవను చాలా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది, తను ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాడి కోసం అని చెప్పి. కానీ లక్కీ డైరెక్ట్గా నో అని అంటాడు. అండ్ వాళ్ళతో నాకు ఇవన్నీ నా అసిస్టెంట్లో ఉండాలి అని అంటాడు. వే ఆ మాట వినడంతోనే ఆగిపోతుంది. ఇంకా కౌంట్డౌన్ కూడా స్టార్ట్ అవుతుంది. అలానే వే ఇంకా ఓటమిని ఒప్పుకున్నాను అని చెప్పి చెప్పను లేవబోతూ ఉంటుంది. కానీ లక్కీ సడన్గా లేచి, సరే వే నువ్వే నా లవర్గా అవ్వచ్చు అని చెప్పి అందరి ముందు ఇండైరెక్ట్గా తనకి ప్రపోజ్ చేస్తాడు. అలానే వే కాడికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి 3 సార్లు గిచ్చి చెప్తాడు. ఇంకా వే అయితే చాలా షాక్లో ఉంటుంది, అలా తను ఏమీ చెప్పలేదు. తర్వాత వే వెనికి పార్టీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వే లక్కీని ఇగ్నోర్ చేయను చాలా ట్రై చేస్తుంది, కానీ లక్కీ తన పక్కన వచ్చి కూర్చుంటాడు. అప్పుడు వే లక్కీతో, చూడు మనం ఒకటి కాదు, నువ్వు నేను కోకన్ మెంటోస్ లాగా, మనం కలిస్తే ఎక్స్ప్లోషనే అని అంటుంది. కానీ లక్కీ దాన్ని తాగేసి, ఓ ఇది భలే ఉంది, నాకు ఇదే ఇష్టం అని అంటాడు. ఇంకా వే ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది. ఇంకా లక్కీ కూడా తన వెనకాల వెళ్తాడు. అప్పుడే వేకి తెలుస్తుంది ఆ పేపర్ ఛాలెంజ్ కాదు, లక్కీ తన కోసం రాసిన లవ్ లెటర్ అని చెప్పి. అప్పుడు లక్కీ వేతో, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి వే, బాస్తో లవ్వా, నో ఇంపాసిబుల్ అనుకొని ఏదేదో రీజన్స్ చెప్తూ ఉంటుంది. అప్పుడు లక్కీ ప్రతి ఒక్కటి క్లియర్ చేసి నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా వే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అని అంటుంది. దానికి లక్కీ, అవునా, సరే మనం ఒక కిస్ చేసుకుందాం, కన్ఫ్యూజన్ పోయి నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేదా తెలుస్తుంది అని అంటాడు. అండ్ వేని కిస్ చేయను చాలా క్లోజ్కి వస్తాడు. ఇంకా వే ఇప్పుడు కాదు రేపు అని చెప్పి పారిపోతుంది. నైట్ అప్పుడు వే లక్కీని గుర్తు చేసుకొని నేను నిజంగా వాడిని లవ్ చేస్తున్నానా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. బయట లక్కీ 12 ఎప్పుడు అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ కిస్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. 12 అయిన తర్వాత వేని కిస్ చేయాలి అని చెప్పి. ఇంకా 12 అయిన తర్వాత వెంటనే వేకి బయటికి రా అని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఇంకా వే అండ్ లక్కీ ఫస్ట్ టైం కిస్ చేసుకోబోతూ ఉంటారు. అప్పుడు సడన్గా వాచ్మ్యాన్ వచ్చేస్తాడు. అండ్ సెకండ్ టైం కిస్ చేసుకోబోతూ ఉంటే ఒక అమ్మాయి అడ్డుగా వచ్చేస్తుంది. ఇంకా థర్డ్ టైం కిస్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు. ఈసారి మెరుపులు ఉరుములు వచ్చేస్తాయి. అది వే చూసి, ఓ దేవుడికి మన లవ్ ఇష్టం లేదేమో, సో నో లవ్ నో కిస్ అని చెప్పి పారిపోతూ ఉంటుంది. కానీ లక్కీ అసలు ఒప్పుకోడు, అలా హాస్టల్లోకి దూరేసి తన్ని కిస్ చేస్తాడు. ఇంకా వే కూడా తన లవ్ని రిలీజ్ అయ్యి వాడికి మళ్ళీ కిస్ చేస్తుంది. కానీ నెక్స్ట్ డే వే వాళ్ళ లవ్ని కొన్ని రోజులు సీక్రెట్గా ఉంచాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. అప్పుడే ఇటుపక్క వే నాన్న డిశ్చార్జ్ అవుతూ ఉంటాడు. అలానే వాళ్ళ వైఫ్ కోసం రొమాంటిక్గా ఫ్లవర్ బొకే అండ్ డ్రింక్ కూడా ఇస్తాడు, ఐ లవ్ యూ డేర్ అని చెప్పి. లక్కీ ఇది చూసి, ఆయన నన్ను అసలు మీ నాన్నలా కాదు అని చెప్పి అంటాడు. తర్వాత లక్కీకి తెలుస్తుంది చాలా మందికి వే మీద క్రష్ ఉంది అని చెప్పి. అండ్ తన చుట్టూ ఉండడం కోసం లాస్ట్ ఎయిర్లో జాయిన్ అవ్వడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. లక్కీ ఇది తెలుసుకొని చాలా పర్సూ అవుతాడు. అలా వే కాడికి ఎవరూ రాకుండా వాళ్ళని ఆపేస్తూ ఉంటాడు, అండ్ తనతోనే ఉంటాడు. అలానే లక్కీ వే కోసం వాడేయాలన్న కప్పుల గ్లోవ్స్ని ఇస్తాడు. అలానే వేకి తన కాలేజ్ కార్డ్ పోయి ఉంటుంది, అది లక్కీ వే లైబ్రరీ బుక్లో మర్చిపోయి ఉంటే దాన్ని కనిపెట్టి ఇస్తాడు.
అలా వేతో, నేను ఇంత కష్టపడ్డాను కదా, దీనికి బదులుగా నువ్వు నాతో 1 మంత్ కలిసి లంచ్ చేయాలి అని అంటాడు. ఇంకా వే సరే అని చెప్పి ఇప్పుడు నుంచే వాడితో హ్యాపీగా ఉంటుంది. ఇదంతా మధు చూసి చాలా సాడ్ అవుతాడు. ఇటు పక్క ట్యాంగ్ లీషీని కలవను వస్తూ ఉంటాడు, కానీ లీషీ వాడిని ఫుల్గా అవాయిడ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మొన్న జరిగిన గొడవ వల్ల. ఇంకా లీషీ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటుంది, అంతను తన రియల్గా మారి ట్యాంగ్ని కలుస్తుంది. అలానే ట్యాంక్కి తన రియల్ చెప్పి, నేను ఇలానే ఉండేదాన్ని, కానీ నీకోసం మారాను, నీకు నేను ఇలా ఉన్నా కూడా ఇష్టమేనా, నీవు నేను మన ఇద్దరం కోసం సాక్రిఫైస్ అవుదాం అని అంటుంది. కానీ ట్యాంక్కి అది నచ్చదు. అలా వాడు లీషీ కోసం తెచ్చిన బొక్కే కూడా చెత్తలో పడేసి వెళ్తాడు. అది లీషీ చూసి చాలా సాడ్ అవుతుంది. ఇంకా అభి తన్ని చీరప్ చేయను వస్తాడు. అలానే అప్పుడే తెలుస్తుంది లీషీ అక్కడే ఉన్న సీ ఫుడ్ షాప్ని కొనేసి ఉంటుంది. ఇంకా దాన్ని ఓపెన్ చేయను, అభి చాలామంది ఫ్రెండ్స్ని అక్కడికి తీసుకొని వస్తాడు. లాస్ట్కి లీషీ మూడ్ కూడా నార్మల్ అవుతుంది. అక్కడే మన మెయిన్ లా కపుల్ కూడా ఉంటారు. ఇంకా వే లక్కీకి ఒక అగ్రిమెంట్ ఇస్తుంది మనం లీగల్లీ రొమాన్స్ చేసుకుందామని. దాంట్లో లక్కీ 2 న్యూ రూల్స్ రాస్తాడు, వాడికి వారానికి ఇన్ని కిస్సెస్ అండ్ ఇన్ని హగ్స్ కావాలి అని. దానికి వే లక్కీని కొన్ని డేస్ ప్రొస్టిక్యూషన్లో పెడుతుంది. దాని తర్వాత వాడు రియల్ లవర్గా అవుతాడు అని చెప్పి అక్కడ వే తన లక్ చూసుకోను కొన్ని బాటిల్ క్యాప్స్ చూస్తూ ఉంటుంది. కానీ లక్ క్యాప్స్ ఏమీ రావు. అది వే చూసి బాస్ని లవ్ చేస్తే లక్ రాదా, ఇదేమైనా శాపమా ఏంటి అని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ డే వే క్లాస్ వాళ్ళు నది ఒడ్డును క్లీన్ చేయను వెళ్తారు. అక్కడ వేకి లక్ క్యాప్స్ దొరుకుతాయి. అలా తను అవి తీసుకుంటూ ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడే లక్కీ ఉంటాడు. అప్పుడు లక్కీ వాడు తన కోసం కలెక్ట్ చేసిన క్యాప్స్ అన్నీ చూపించి, ఇది కాదు నేనే ఇంకా నీ లక్కీ చామ్ని, సో ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించకు అని చెప్పి తన్ని కిస్ చేస్తాడు. అది అందరూ చూస్తారు. సో వాళ్ళలో పబ్లిక్ అయిపోతుంది. పాపం జిన్ అది చూసి చాలా సాడ్ అవుతుంది. అలానే తను తన చైల్డ్హుడ్ని గుర్తు చేసుకుంటుంది. తర్వాత వే అండ్ జిన్ ఒంటరిగా కలుస్తారు. అప్పుడే వేకి తెలుస్తుంది అసలుకి డేట్లో జిన్ కాదు లక్కీని రిజెక్ట్ చేసింది. లక్కీ ఏ జిన్ని రిజెక్ట్ చేసి ఉంటాడు. లక్కీ జిన్తో డేట్కి వచ్చింది, ఇందుకే జిన్కి ఒక క్లియర్ ఆన్సర్ ఇచ్చి ఫీలింగ్స్ పెంచుకోకు అని చెప్పను. ఇదంతా వే తెలుసుకొని చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటుంది. దానికి జిన్, తప్పు నీది కాదు, ఆయన నేను ఇప్పుడే లక్కీని లవ్ చేయడం మానలేను అని అంటుంది. అప్పుడు వే జిన్తో, చూడు జిన్, ఏది ఏమైనా నేను నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాను, అది ఏ సిచ్యువేషన్లో అయినా కూడా అని అంటుంది. ఇటు పక్క మధు వే లవ్ రిజెక్షన్ వల్ల దేవదాస్ అయిపోతాడు. అది టియాన్ చూడలేదు. ఇటు పక్క లక్కీ వే డ్రీమ్ ఒకటి కంప్లీట్ చేయను ట్రై చేస్తూ ఉంటాడు ఒక వెబ్సైట్ చేసి. వే ఒకసారి లక్కీకి చెప్పి ఉంటుంది వాళ్ళు పూర్ వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి. అందుకే లక్కీ పీపుల్ వెల్ఫేర్ అని చెప్పి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఉంటాడు. వే అది లక్కీ ల్యాప్టాప్లో చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అండ్ లక్కీకి ఒక ఐడియా ఇస్తుంది, వెబ్సైట్ కాకుండా యాప్ కాన్ చేస్తే అది బాగా ఫేమస్ అవుతుంది, ఫ్యూచర్లో యాప్సే బాగా రన్ అవుతూ ఉంటాయి అని అంటుంది. కానీ లక్కీ ఫ్యూచర్ నుంచి రాలేదు కాబట్టి దాన్ని ఒప్పుకోడు. అలా వాళ్ళకి గొడవ జరుగుతుంది. అప్పుడు వే లక్కీ అప్పుడు ఇప్పుడు నా ఐడియాస్ ఒప్పుకోలేదు, నన్ను నమ్మడం లేదు అని చెప్పి అనుకొని వెళ్ళిపోతుంది. కానీ లక్కీ అది అన్రియల్ అని జరగదేమో అని చెప్పి ఆలోచించి ఉంటాడు. అంతే, నెక్స్ట్ డే క్లాస్లో టీచర్ అనౌన్స్ చేస్తారు ఈసారి ఆర్ట్స్ ఫంక్షన్ ఉంది అని చెప్పి. అండ్ దాంట్లో లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని అంటాడు. అప్పుడు ఎవరి కాడ ఏమీ ఐడియాస్ ఉండవు, లీషీ కాడ తప్ప. లీషీ తన డ్రీమ్ అయిన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తుంది. కానీ లీషీ సరిగ్గా సింగ్ చేయలేదు, సో అందరూ తన్ని టీచ్ చేస్తారు. అప్పుడే వేకి గుర్తు వస్తుంది లీషీ ఇప్పుడు ధైర్యం చేసి అది చేయకుంటే తన డ్రీమ్ లాగే ఉండిపోతుంది అని చెప్పి. సో వే లేసి లీషీకి హెల్ప్ చేయాలి అని చెప్పి తనకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా లక్కీ కూడా వేతో పాటు లేస్తాడు. అలా క్లాస్ మొత్తం లీషీకి సపోర్ట్ చేయను లేస్తారు. కానీ ఆర్ట్ ఫంక్షన్ మేనేజర్కి లీషీ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ నచ్చదు, ఆ స్టోరీ క్లాసిక్గా అండ్ నార్మల్గా ఉంది అని చెప్పి. ఇంకా స్టూడెంట్స్ అందరూ ఆయన్ని ఒప్పించడానికి చాలా ప్లాన్ వేస్తారు. అలా ఆయన లంచ్కి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ క్లాస్కి వచ్చినప్పుడు దాని గురించి చెప్పడం, అక్కడికి ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి దాని గురించి చెప్తూ ఉంటారు. ఇంకా ఆయన కూడా ఆ టార్చర్ తట్టుకోలేక సరే ఓకే అని అంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో లీగల్లీ రొమాన్స్ పార్ట్4 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ కూడా నచ్చింటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ తో ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బై.